真系啊哈。చేసి నడుములో చలనము మనకు కలిపే మనకు మధురం శృంగార చేమంతి కుదురుతను ముసి ముసి నవ్వులలో విసిరిన మల్లెలలో కసి కసి కన్నులతో పసరిన మనసులతో సాయం పట్టి సాయం కాలు గడిపే వేళలో కన్నారేటి తొద్దుల్లో చలినే కాచుకో ఫలితం హృదయం జ్వలితం మన ప్రేమలే నాదికి శాశ్వతం మధురము అమచే హృదయం ఈ సప్తవర్ణ సందేహము నడకతే జనకం ఏమిట్రా పెళ్లి చూపులా దొంగ చూపులా? ఇదమ్మా వీళ్ళ వరస. ఈ పద్ధతి చూసి వీళ్ళకి పెళ్లి చేయడం మంచిదని మీకు కబుర్ చేశాను. ఇదంతా మా శాంత అదృష్టం. పెళ్లి కూడా సరిగ్గా చేయలేని స్థితిలో ఉన్న నాతో బియ్యమందడం మీ మంచితనమమ్మా. దాందే ఉందిలేండి, మా వారు రాగానే తాంబూలాలు మార్చుకుందాం. నమస్కారం అమ్మా. నువ్వు చక్రవర్తివి కదా? ఏమిటమ్మా, ఈమె రాంబాబు గారి తండ్రి, లాయర్ చక్రవర్తి గారు. తెలుసమ్మా తెలుసు, నమ్మిన వాళ్ళని నట్టేటి ముంచే ఈ పెద్ద విషయం నాకు బాగా తెలుసు. ఏమిటమ్మా, ఏమిటో అర్థం లేని మాటలు. ఇరవై ఏళ్ల క్రితం నిన్ను నమ్ముకునే వచ్చిన నా భర్తకు న్యాయం చేస్తానని మాట ఇచ్చి సోమకముడు పైన నిలుచున్నావు నువ్వు. అన్నపూర్ణమ్మ, నువ్వు ఆవేశంలో పొరపాటు పడుతున్నావు. నా భర్త భైరవ మూర్తిని మీ ఆయన మోసం చేశాడో లేదో కనుక్కో. హలో, గుడ్ మార్నింగ్ సార్. వాట్ ఎ ప్రెజెంట్ సర్ప్రైజ్, అంతా కలిసి ఒకేసారి వచ్చారు. హత్య చేసిన హంతకుణ్ణి అరెస్ట్ చేయడానికి. హంతకుణ్ణి అరెస్ట్ చేయడం ఎవరు సార్? ఏమీ తెలియనట్టు నటించారు మిస్టర్ రాంబాబు. లాకప్ లో ఉన్న కోటేశ్వరరావు మీద కోపంతో అతన్ని బయటికి తీసుకెళ్లి లాఠీతో కొట్టి దారుణంగా చూస్తాం. అరెస్ట్ చేయం. నేను కోటేశ్వరరావు బయటికి తీసుకెళ్తామంటే అతను హత్య చేయటం? కమిషనర్ గారు, మీరు పొరపాటు పడుతున్నారు. యూఆర్ మిస్టేక్. అవును, నా బాబు లాంటి తప్పు చేయడం, నేరస్తులను శిక్షించడమే తప్ప నేరం చేయడం వాడికి తెలియదు. వాడిని వదిలేయండి. సారీ మేడం, నిజానిజాలు కోర్టులో తేల్తాయి. ఎప్పటికైనా అర్థమైంది కదా, ఈ కుటుంబంలోని మనుషులు ఎలాంటి వాళ్ళు? ఇక్కడ ఒక క్షణం కూడా ఉండడానికి వీల్లేదు. పదా